ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ సో లైక్ చేయండి ప్రముఖ సంస్థలో ఒక జాబ్ రూల్కి ట్రైనింగ్తో పాటు మనకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యే ముందు ఒక కంపెనీలో వచ్చేసి ఒక రోల్కి మనకు ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే జాబ్ రోల్కి దాంట్లో ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కింద మనకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క వీడియోలు వచ్చేసి ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మనకు లైక్ చాలా ఇంపార్టెంట్ సో ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ కొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుందన్నమాట సో ఆ యొక్క కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో అన్నమాట విప్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద పాన్ ఇండియా ప్రాసెస్ కింద అయితే విప్రో కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఇదే నెల ముప్పై ఒకటో తారీఖు జూలై వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్ నుండి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది విప్రో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్తో పాటు స్టైఫెండా అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట సో దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం సో మనకు జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ మనకు డబల్ఐపిఎల్పి అనే రోల్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు సో మనకు ఫస్ట్ మంత్ శాలరీ కింద స్టైఫండ్ కింద చెప్పుకోవచ్చు సో సిక్స్టీన్ థౌసండ్ ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రావడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు సెవెంటీన్ థౌసండ్ అంటే మంత్ మంత్ టూ ఇయర్స్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇయర్ మంత్లీ మంత్లీ ఇయర్లీ వైజ్గా వీళ్ళు పే చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ వరకు వస్తుంది ఫోర్త్ ఇయర్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుంది దాంతోపాటు మనకు ఎడిషనల్ బోనస్ కింద జాయినింగ్ బోనస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ జాబ్ రిస్కేషన్ విషయానికి వస్తే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ యూనిక్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ దట్ ఆఫర్స్ బీసీ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మీకు కనుక టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్లో సిక్స్టీ పర్సెంటేజ్ పా మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు లేకపోతే సిక్స్ పాయింట్ జీరో సిజీపీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అది కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క జాబ్స్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ పాస్ అయిన వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సి దాంట్లో ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరిన సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట అదర్ క్రైటీరియా విషయానికి వస్తే ఓపెన్ స్కూల్ ఆ డిస్టెంట్ ఎడ్యుకేషన్ అలౌడ్ ఫర్ ది టెన్త్ సో మీరు కనుక టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఓపెన్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతుంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు వన్ బ్యాక్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సిక్స్త్ సెమిస్టర్ వరకు పాస్ అవుతున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ గ్యాప్ డ్యూరింగ్ టెన్త్ నుండి గ్రాడ్యుయేషన్ మధ్యలో త్రీ ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే మీరు యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఫ్రెండ్స్ మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు దీంట్లో ఓప్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రౌండ్ వన్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు సో రౌండ్ వన్ ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అసెస్మెంట్ కండక్ట్ చేస్తారనమాట కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళే సెకండ్ రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అసెస్మెంట్ టెస్ట్ లింక్ పంపిస్తారు మనం టెస్ట్ అటెండ్ చేయాలి దాంట్లో సెలెక్ట్ అయితే ఐ మీన్ షార్ట్ లిస్ట్ అయితే సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అయితే అవుతాం సో ఇక ఆన్లైన్ అసెస్మెంట్లో వచ్చేసి మనకు వెర్బల్ ఎనలిటికల్ క్వాంటిటేటివ్ రైట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది కూడా పెడతారు తర్వాత దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత రౌండ్ టు బిజినెస్ డిస్కషన్ అయితే ఉంటుంది సో ఈ యొక్క బిజినెస్ డిస్కషన్ తర్వాత డైరెక్ట్ మనము యొక్క ప్రోగ్రామ్లో అయితే జాయిన్ అయ్యి ఈ యొక్క కంపెనీలో అయితే జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట కింద అప్లైనా అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని ట్యాప్ చేసిస్తే అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ వచ్చి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుండి మీరు నేరుగా ఈ యొక్క విప్రో కంపెనీలో ఉన్న ఈ యొక్క వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు సో తప్పనిసరిగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే వీడియోని పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్